Hi guys, welcome to my channel. Name Chandni. Good morning, friends. Iroju video chesi most excited and also name chala wait chesi na video anamata. Grow provision vlogs. Iroju repu grow provision vlogs pedta nenu. So idi first anamata ante vastu puja ave chesam kada. Ippudu varaku nenu promos maatrame pettanu kabatti inki iroju repu grow provision video manam continue chesedamu. So chustu meeru enjoy cheyandi and also comment cheyadam asalu marchipodu video mottham chusin tarvata. ముందుకు వెళ్ళకండి నన్ను అడిగేలాను ముందుకి పట్టుకోండి పట్టుకున్నాడమ్మా ఎత్తు పర్వాలేదు ఏం కాదు వాళ్ళు ఉన్నారా ఏం పని నో ప్రాబ్లం మేడం ఏంటి అంత ఎందుకు కాలు కాళ్ళు కూడా బాగా ముందు కాళ్ళకి పేయగండి రాని అమ్మా పేయకి రాయి 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 ఏమందో ఏమందో చెయ్యి ముట్టుకుంటుంది అంతే పియ్యాన చెయ్యి నాకుతుంది అమ్మా ఏమందో అంతే ఓకే చెప్తాను ఎలా ఉండు ఫోటో 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 కమ్మా బంగారం తోక 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 ఓకే చాలు గో 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 రండి తీసి తీయండి ఇలా మిట్టు లేరా అట్లారా మిట్టు లోపకొచ్చి అలా అయితే అది చూడ రండి 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 గట్టి పట్టుకోండి ఇక్కడ మళ్ళీ అంటిపళ్ళు ఆగుతుంది మళ్ళీ నాది అది అంటిప్పుడుగా చూస్తుంది అది ముందు ఆవు తీసుకెళ్ళండి ఆవుని లోపలికి ఇల్లంటే మిట్టు ఇల్లరా కన్నా కన్నా ఎలా వచ్చి నా పక్క వచ్చి కన్నా లోపల తీసుకెళ్ళండి స్లోగా తీసుకెళ్ళండి అవును పోయినా కూడా బాబు పోయినా బాబు పోసినా పర్లేదు నో ప్రాబ్లమ్ టాయిలెట్ పేడేస్తా కదమ్మా అది మంచిది అది పేడ పేడైనా ఏం పర్లేదు పేడేసిందండి కరెక్ట్ గుమ్మగారు వేసింది పేడ గడ్డి తెలుస్తుంది అమ్మా మీరు వచ్చింది ఇప్పుడు గడ్డి అట్లకి గడ్డి తెస్తే కొంచెం భయం పడవు అక్కడ
లైట్ బంద్ చేయరు ఒకసారి కాలు తీసుకొచ్చి మన అందరినీ అంత డ్రెస్ ఎందుకు తెచ్చింది సునీల్కి నీరు పెట్టాను ఎట్లా పెట్టించి వచ్చాను మీ అమ్మ అమ్మ అప్పుడు బాత్రూమ్ గెలిపింది వెన్నెలతోని ఏం చేస్తాం పెద్ద లాస్ట్ ఇంకా కొనలేదు భయపడిపోతున్నాయి ఆ రూమ్ లో తీసుకెళ్ళండి చిన్న దూడ తీసుకెళ్ళండి చాలే ముందురా పెద్ద వద్దండి చీ దూడ చాలండి మన తాలకాల వచ్చాయి ఇదే భయపడిపోతుంది ఇప్పటికే పట్టుకున్నమ్మా అమ్మా చూసుకోండి మాట్లాడబడితే కష్టం పైకి వద్దండి ఇంకా చాలు పైకి వద్దు మరి అది వాళ్ళు తలకారు పోయిపోదు మాకు రెండింటిని బయట పెడదాము వాళ్ళ దంపతులు అందరూ ప్రదక్షిణ చేయండి ఓకే ఓకే గురుగారు బయట తీసుకెళ్ళిపోమ్మా ఇంట్లో వచ్చి కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోస్ అటు ఇటుగా పెట్టాను ఫ్రెండ్స్ సో మీరు అంటే ముందుది వెనక వెనక ముందుది పెట్టానమాట ఎందుకంటే ఫోటోగ్రాఫర్ నాకు కొన్ని క్లిప్స్ ఇచ్చారు కదా అండ్ ఆల్సో డాడీ కొన్ని మొబైల్లో వీడియోస్ తీశారు దాన్ని అటాచ్ చేసి నేను కొంచెం ట్రై చేశానన్నమాట వీడియో ఎడిట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోమాతను చూసారు కదా మేము ఫస్ట్ లోపలికి అడుగు పెట్టేసిన తర్వాత గోమాత అడుగు పెట్టింది ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది ముహూర్తం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసత్వతి మోనమహ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎవరు టీ తాగలేదా ఒక్కసారి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఊరింగ్ చేస్తలేదు మీ కానీ మీ పని కానీ చెప్తాను మన పని కానీ నా పని వస్తు పర్లేదు మనసులో మీ ఇష్టం తెలుసుకుని మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా అందరిని బంధుమిత్రులందరినీ కూడా చిన్నగా చూడని చెప్పి మా ఇల్లు కూడా ఎక్కువ ప్రశాంతంగా ఉందని చెప్పి నమస్కారం చేసుకుని కుడికాల ముందు పెట్టి ఎవరు వచ్చినా సరే కుడికాల ముందు పెట్టి హౌస్ వార్మింగ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ నేను ప్రోమో చాలాసార్లు చెప్పాను నేను అండ్ ఆల్సో పిక్స్ కూడా షేర్ చేశాను కదా నవంబర్లో అయింది గృహ ప్రవేశం అండ్ మార్నింగ్ 5:00 అనమాట ముహూర్తం అనేది సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే అండ్ ఈ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేశాము బట్ లిమిటెడ్ మెంబర్స్ని ఇన్వైట్ చేశామన్నమాట మార్నింగ్ 5:00 చాలా అంటే చాలా చాలా హ్యాపీగా చాలా నర్వస్గా అనిపించేసింది నాకు ఆ రోజు అండ్ మీతో షేర్ చేసుకుంటున్నది నాకు ఇంకా 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 హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫొటోస్ ఇవ్వాలా పట్టుకొని గుమ్మడికాయ తిప్పుతూ మనం దిష్టి అది తీసేసిన తర్వాత లోపలికి అడుగు పెడతాం కదా సో ఇది స్టార్ట్ అవుతుంది సో నేను కొన్ని క్లిప్స్ అంటే డాడీ మొబైల్లో తీశారు కదా ఆ క్లిప్స్ నేను న్యాచురల్గా ఉండటం కోసం నార్మల్ ఆడియోతో పెట్టేస్తున్నాను అనమాట అండ్ మేము తీసుకున్నది 150 square yards అండ్ 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ ఉన్న ఇల్లు అనమాట అంటే ఎవరికైతే తెలియదో కొత్తగా వీడియో చూస్తూ ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ ఇక్కడ ప్రవీణ్ మా ఇద్దరిలో హ్యాపీనెస్ ఎంత బాగా అనిపించింది అంటే మిట్టుకు కూడా నేను గ్రూప్ ప్రవేశం ఎలా చేసుకుంటామనేది ముందుగా చెప్పాను అనమాట సో వాడు చాలా చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు సో ఇందాక మీరు చూసారు కదా కపిల గోవా అనమాట మేము తెప్పించింది చాలామంది అడిగారు నేను పిక్స్ షేర్ చేసినప్పుడు అదేంటండి తెల్ల ఆవు ఉండాలి కదా నల్ల ఆవు ఉందేంటి అని చెప్పి నల్ల ఆవు అంటే అది కపిల గోవు అంటారు ఆ ఆవుని
సో అది తెల్ల ఆవు కంటే చాలా శ్రేష్టమైందట. సో నేను కూడా అలా డౌట్ పడిన తర్వాత పంతులు గారు చెప్పారనమాట, అది అలా కదమ్మా, అది కపిల్ గోవు ఇంకా శ్రేష్టమైనది, చాలా రేర్గా ఉంటుందని అని చెప్పి. సో ఇక్కడ నవధాన్యాలు ఇవన్నీ ఒక్కొక్క రూమ్కి కొబ్బరికాయ కుట్టి నిమ్మకాయలు అవి వేసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి మేము లోపలికి వెళ్ళిపోయాము సూపర్ హ్యాపీగా. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ కానీ సారీ కానీ బ్లౌజ్ డీటెయిల్స్ కానీ నేను కంపల్సరీగా ఇస్తాను ఈ వీడియోస్ అయిన తర్వాత, ఓకేనా. అండ్ ఎవరెవరైతే వచ్చారో హౌస్ వార్మింగ్కి చాలా చాలా థ్యాంక్ యూ, మీ ప్రెజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్సో, అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అండ్ ఇక్కడ పంతులు గారు వచ్చేసి అశ్విని గారి వాళ్ళ హస్బెండ్ అనమాట, ఆవిడ వచ్చేసి నేను హౌస్ వార్మింగ్ చెప్పినప్పుడు చెప్పారు ఇలాగ మా హస్బెండ్ చేస్తారని చెప్పి మెయిల్ పెట్టారు. పూజలు చాలా 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 బాగా చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ అశ్విని గారు. అండ్ ఇలా అడుగు పెట్టేసాము కొత్త ఇంట్లోకి, కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మీరు మనం ఇలా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. అండ్ నాకు కొంచెం ప్రాబ్లం అయింది ఎడిటింగ్లో, సో ఈరోజు నేను కొన్ని వాస్తు పూజ వరకు పెడతాను, రేపు సత్యనారాయణ మూర్తి వ్రతం కానీ హోమం కానీ ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత కిచెన్లో పాలు ఇవ్వి పొంగించేస్తారు మమ్మీ వాళ్ళు. మమ్మీ వాళ్ళు వచ్చేసి కుండతోని అండ్ ఆల్సో రాగి బిందెతోని వాటర్ తీసుకురావాలన్నమాట. కుండతో ధాన్యాలు తీసుకురావాలి, ధాన్యం తీసుకురావాలి అండ్ రాగి బిందెతోని వాటర్ తీసుకురావాలన్నమాట. అది మా సైడ్ ట్రెడిషన్ అన్నమాట. మేము కొబ్బరికాయ కొట్టేటప్పుడు ప్రతిసారి భయపడుతున్నాం అనమాట, గచ్చుకేమైనా అయిపోద్దేమో అయిపోద్దేమో అని. కొత్త కదా మనం అలా అనేసరికి పంతులు గారు కొంచెం మీది ఏం అవ్వద్దు నేను గ్యారంటీ అని చెప్పి కొంచెం కామెడీగా అలా మాట్లాడేవారనమాట. అక్క వాళ్ళు ఇంకా రాలేదు, అక్క వాళ్ళు వచ్చేసి నానమ్మ ఉంది కదా ఇంట్లో, నానమ్మని స్నానం అది చేపించి తీసుకురావడానికి అక్క వాళ్ళు పిల్లలు ఇంట్లో ఉన్నారు. అంటే మేము ముహూర్తం టైం అయిపోతుందని చెప్పి మేము గబగబా వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ మీటూ చూసారా చాలా చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా వాడు పట్టుకెళ్ళి వినాయకుడి ఫోటో వాడే ఫస్ట్ పెట్టాడనమాట. దాని తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత కపిల్ గోవు వచ్చింది, ఆవు కూడా లోపలికి వచ్చేసింది, చక్కగా పాలు కూడా పొంగించేసాం మేము. అండ్ పూజా రూమ్ది మొత్తం అంతా మీరు పిక్స్ అడుగుతున్నారు కామెంట్స్లోని, పూజా రూమ్ది వాల్ యూనిట్ది టీవీ వాల్ యూనిట్ది పార్టిషన్ది, ఇవి నేను కంపల్సరీగా వీడియో చేస్తాను, హోమ్ టూర్ చేస్తాను, కిచెన్ టూర్ చేస్తాను, పూజా రూమ్ టూర్ అన్నీ చేస్తాను. నాకు కొంచెం టైం, సంక్రాంతి వస్తుంది కదా, ఆ హడావిడిలో ఉన్నానన్నమాట, అంటే ప్యాకింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల. అండ్ మేము వెకేషన్కి కూడా వెళ్తున్నాము, సో ఆ వెకేషన్ ఎక్కడికి ఏంటనేది కూడా నేను మీకు ముందు చెప్తాను. దాని గురించి కూడా ప్యాకింగ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇంటిని నేను ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదన్నమాట, అది సంగతి. అండ్ ఇక్కడ మమ్మీ మేనత్త ఇద్దరు కలిసి పెట్టేస్తున్నారు. పాలు వచ్చేసి ఆడపడుచులు పొంగించాలి. మా మమ్మీని మా ప్రవీణ్కి సిస్టర్స్ లేరు, సో మా మమ్మీని ప్రవీణ్ అక్క అక్క అని పిలుస్తారనమాట, పిలుస్తాడనమాట. అందువల్ల మా మమ్మీ అండ్ మా మేనత్త కలిసి వెలిగించేశారు. ఇలా వెలిగించి పరమాన్నం అది చేశారు అందులోని. అండ్ గ్యాస్ స్టవ్ మీద కూడా పాలవి పొంగించేసాము మేము. ఇక్కడ వచ్చేసి మీరు మీకు తెలిసిందే కదా మా మేనత్త మా అక్క వాళ్ళ అత్తయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. సో వీడియో మొత్తం చూసి నా హ్యాపీనెస్ మీద షేర్ చేసుకుంటున్నందుకు మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫోటోగ్రాఫర్ లేట్గా ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ వన్ మంత్ ఏంటి మనకు 2021 వచ్చింది కాబట్టి నవంబర్ ఎండింగ్లో గృహప్రవేశం అయింది, డిసెంబర్ 1 మంత్ అలా అయిపోతుంది గృహప్రవేశం వీడియోస్ పెట్టేసరికి నాకు. తర్వాత పాలు పొంగి చేసిన తర్వాత ఇక్కడ వాస్తు పూజ చేస్తున్నారు. వాస్తు పూజ అంటే పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి అనమాట, వాస్తు పూజ చేయించుకుంటే చాలా మంచిది, మళ్ళీ 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 చేయించుకోలేము కదా, సో చేయించుకున్నవన్నీ నీట్గా చేయించుకోవాలనే ఉద్దేశంతో మేము హోమం కూడా పెట్టించుకున్నాము. అండ్ వాస్తు పూజ ఫస్ట్ చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత వ్రతం అయింది, సత్యనారాయణ మూర్తి వ్రతం. దాని తర్వాత హోమం జరిగింది. హోమం అయిన వెంటనే ఇంకా లంచ్ భోజనాలు అనేవి స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. భోజనాలు ఆల్రెడీ నేను మీకు మెనూ అది చెప్పాను కదా, చూపించాను కదా. ఆ వీడియోస్ ఏవి మీరు చూడకపోతే నేను ఐబార్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. హౌస్ వార్మింగ్ సిరీస్ లాగా పెట్టానమాట, హోమ్ సిరీస్ లాగా, అవన్నీ చెక్అవుట్ చేయటం అసలు మర్చిపోవద్దు, ఓకేనా.
ఇక్కడ మనకి కంకణాలు అవి కడతారు కదా, మనం వరలక్ష్మీదేవి పూజ అవి చేసేటప్పుడు, సో ఆ టైప్లో కడుతున్నారు. అండ్ ఫస్ట్ గణపతి పూజ చేస్తున్నాము, దాని తర్వాత హోమం స్టార్ట్ చేసేసామన్నమాట. ఆ కలశం ఉంది కదా, కలశం చుట్టూ తాంబూలం అది పెట్టి పూజ చేస్తారు. ఇక్కడ మనం అంటే దేవుడి దగ్గర చేయి చాపి మొక్కుకుంటాం కదా, మొక్కుకోవడం లేదంటే దండం పెట్టుకోవటం, థ్యాంక్ఫుల్, థ్యాంక్ యూ చెప్పుకోవటం, ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేస్తున్నాము. అండ్ డెకరేషన్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే డెకరేషన్ డీటెయిల్స్ వాళ్ళు అంతగా అవసరం లేదండి అన్నారనమాట, అందువల్ల నేను వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోలేదు. సో డెకరేషన్ అనేది మీరు చూసారు కదా, కొంచెం మెయిన్ డోర్కి అండ్ ఫొటోస్ అవి తీసుకోవడానికి బ్యాక్డ్రాప్ కింద చేయించామన్నమాట హాల్లోని. ఇక్కడ ఏదైనా ఫంక్షన్కి మనకి ఎంత హ్యాపీగా ఉంటామో అంతే అదేంటబ్బా టైర్డ్నెస్ కనిపిస్తుంది మన ఫేస్లో. పాపం ప్రవీణ్ అయితే 3 డేస్ నుంచి పడుకోలేదు, అంత టైర్డ్ అయిపోయారనమాట తను. ఇక్కడ మిట్టు చాలా కామెడీకి కొట్టాడు తెలుసా, కొబ్బరికాయ ఒకసారి చూడండి మీరు. కొబ్బరికాయ వాడు ఫోర్స్గా అంటున్నాడు కానీ కింద సరిగ్గా కొట్టలేకపోతున్నాడు, అందువల్ల మళ్ళీ ప్రవీణ్ తీసుకొని ప్రవీణ్ కొట్టారనమాట. ప్రవీణ్ కొబ్బరికాయలు అవి కొట్టి వేయాలి, నవధాన్యాలు అన్నీ ప్రవీణ్ వేయాలి, అంటే ఇంటి పెద్ద వేయాలి, దాని తర్వాత పసుపు కుంకుమ అనేది నేను వేయాలన్నమాట. నాకు కంప్లీట్గా తెలియదు, మేము కూడా ఫస్ట్ గృహప్రవేశం కదా, డ్రీమ్ హోమ్ కదా. సో పంతులు గారు మేము ఎలా ఫాలో అయ్యామనేది నేను మీకు వివరిస్తున్నాను అంతే, అన్నిటి దగ్గర ఇలా ఉండాలని లేదు. మేము ఫాలో అయిన పంతులు గారు చెప్పినట్టు ఫాలో అయ్యాము, కొంతమంది వేరే ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఏదైనా కొత్త ఇంట్లో మంచిగా జరగాలని కదా మనం చేసుకునేది, అలా అనమాట. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చాము, ఆ తర్వాత థియేటరు, ఆ తర్వాత గెస్ట్ బెడ్రూమ్, కిచ్ బెడ్రూమ్ ఇవన్నీ అన్నమాట. సో నేను ఈ క్లిప్తో నేను ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది, నేను మీకు రేపు అప్డేట్ చేస్తాను రిమైనింగ్ పార్ట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.